బ్యాక్టెనియస్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా కాపాడిందని వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు భూ కబ్జాదారులకు జగన్ టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్నారని ప్రజల ఆస్తులను కొట్టేయడానికి వైసీపీ నేతలు రాబందుల్లా తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు ఫోన్ పోయిందని విజయసాయి రెడ్డి చెప్పేవన్నీ కట్టుకదలేనని ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడుతుందని ఫోన్ పోయిందని కొత్త డ్రామాకి తెరతీశారని వెల్లడించారు తాడేపల్లి కోట నుండి విజయసాయి రెడ్డి దాకా అనేక ట్రాన్సాక్షన్స్ జరిగి ఎంతో అవినీతి కుంభకోణం ఉంది ఇందులో ఇవి బయటపడతాయని చెప్పేసి కేవలం మొబైల్ పోయిందని చెప్పేసి ఈ రోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు అంటే ఈ రోజు ఈ మొబైల్ కూడా ఇట్లా మానిపులేషన్ చేసే స్థాయికి వచ్చారంటే దాంట్లో ఇంపార్టెంట్ సమాచారం ఇది తాడేపల్లి కోట పీటాలు కదులుతాయని చెప్పేసి విజయసాయి రెడ్డి జైలుకు పోవాల్సి వస్తుందని తాడేపల్లి టీం కూడా తాడేపల్లి ముఠ అంతా జైలుకు పోవడం ఖాయం జైలుకు పోకుండా తప్పించుకోవడం కోసమే ఈ విధంగా మొబైల్ పోయిందని చెప్పేసి నాటకాలకు తెరలేపారు శరచంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ని వేల కోట్లు దోచుకుంది ఈ రోజు ప్రజలకు తెలియదు అవినీతి దోపిడీ ఈ స్కామ్ లో తాడేపల్లి దొంగల ముఠాకి సంబంధం ఉంది దాంట్లో విజయసాయి రెడ్డి కీలక పాత్ర ఉంది అందుకోసమే ఈ రోజు ఈ మొబైల్ పోయిందని చెప్పేసి ఎవరైనా ఎంపీ ఇంట్లో మొబైల్ దొంగతనం చేస్తారండి తప్పదు మీకు తప్పనిసరిగా తాడేపల్లి ముఠాకి జైలు శిక్ష తప్పదు జైల్లో ఉండాల్సిన రోజులు దగ్గర పడ్డాయి ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణాలు లిక్కర్ స్కాములు ల్యాండ్ స్కాములు మొత్తం రాష్ట్రంలో దేశంలో పెద్ద స్కాములు ఎక్కడ జరిగితే అక్కడ గంజాయి హెరాయిన్ కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న దర్శిత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత తాళపూడి మండలం పైడిమేట్ల గ్రామంలో విద్యుత్ షాక్కు గురైన 3 సంవత్సరాల బాలుడు దర్శిత్ రెండు కాళ్లను